తెలంగాణలో మరోసారి ప్రధాని మోదీ పర్యటించనున్నారు తెలంగాణలో పర్యటిస్తారు మార్చి ఆదిలాబాద్ తేదీన సంగారెడ్డిలో ఆయన పర్యటిస్తారు పర్యటనలో భాగంగా నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ఐదో తేదీన సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సిరాజ్ సిద్ధంగా ರು ಸಿರಾಜ್ జెపి నేత అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి పర్యటనకి వస్తారని అనుకున్నారు కానీ అమిత్ షా పర్యటన క్యాన్సిల్ అయింది అయితే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ప్రధానమంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది చెప్పుకోవచ్చు నాలుగో తేదీ అదేవిధంగా ఐదో తేదీ అంటే రెండు రోజుల్లో కూడా పర్యటన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు చేస్తున్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా ప్రతి చోట కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇదైతే నాలుగు ఐదో తేదీన మాత్రం రెండు రోజులు అంటే సంగారెడ్డి అదేవిధంగా ఇతర జిల్లాలు అంటే రెండు జిల్లాలలో జరగనున్న బహిరంగ సభలో కూడా ప్రధాన నరేంద్ర మోడీ పాల్గొనున్నారు ప్రస్తుతం అయితే ఏది ఏమైనా సరే అంటే తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పదిహేడు లోక్సభ ఎన్నికలపై కూడా ప్రధాన నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ప్రస్తుతం అయితే అంటే పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే అన్ని పార్టీల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రచారం కూడా శురు చేసింది చెప్పుకోవచ్చు మొత్తం మీద ఏది ఏమైనా సరే ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు అయితే రెండు జిల్లాలలో ఈ భారీ బహిరంగ సభల అనంతరం కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఏది అభివృద్ధి పనులు కావచ్చు అదేవిధంగా శంకుస్థాపన స్థాపన సంబంధించిన పనులు అదేవిధంగా కొన్ని ప్రభుత్వం సంబంధించిన ఈవెంట్స్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు రెండు రోజుల పర్యటన అనంతరం కూడా అతను ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి ఢిల్లీ వెళ్ళి చెప్పుకోవచ్చు రైట్ సిరాజ్ ఈ ఆదిలాబాద్ అలాగే సంగారెడ్డిలోనే మోడీ పర్యటన ఎందుకు ఉండింది ఈ రెండు ప్రాంతాలకి అంత ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుంది దీనికి సంబంధించి ఆ ప్లేస్లో సభ పెట్టడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు యా ఆదిలాబాద్ అదేవిధంగా వేరే జిల్లా అంటే ఈ రెండు జిల్లాల్లో ప్రధానంగా ఏంటంటే భారీ బహిరంగ సభలు అంటే మనం సిటీలో చూసుకుంటే సిటీలో ట్రాఫిక్ సమస్య కావచ్చు జనాలు ఇబ్బంది పడే సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అంటే జిల్లాలోగా కావున జిల్లాలో అంటే చాలా చోట్ల జిల్లాలో అయితే చాలా ఓపెన్ ప్లేస్ కూడా ఉంటాయి అంటే జనాలు ఎక్కువగా రానున్న నేపథ్యంలో దృష్ట అధికారులు కూడా అక్కడ బీజేపీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు భారీ ఎత్తున రానున్న నేపథ్యంలో అంటే ఎక్కువగా స్థలం ఉన్న ప్లేస్ ని ఎంచుకోవడం జరిగింది అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు మొట్టమొదటిగా అంటే హైదరాబాద్లో చూసుకుంటే గచ్చిబౌలి కావచ్చు అదేవిధంగా సరూర్నగర్ స్టేడియం కావచ్చు మొట్టమొదటి అక్కడ స్థలాలను పరిశీలించారు కానీ అక్కడ సభకు అనుకూలంగా లేకపోవడంతో ఈ రెండు జిల్లాలను ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు అక్కడే భారీ బహిరంగ సభ జరగనుందని చెప్పుకోవచ్చు అయితే అక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అడుగు అడుగున సీసీ కెమెరాల కెమెరాలతో పాటు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా అక్కడ పరిస్థితిని సమీక్షించనున్నారు ఉన్నత అధికారులు మాత్రం అడుగు అడుగున ఏదైనా ప్రమాదం జరిగినా అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా అంతేకాకుండా చుట్టుపక్కల దాదాపు చూసుకుంటే మూడు నాలుగు కిలోమీటర్ల వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రస్తుతం అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం ఈ కార్యక్రమం అంటే ప్రధాన మరోసారి తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో ఏదైతే ఒకవైపు ఎన్నికలు సమీపి సమీపిస్తున్న వేళ మరోవైపు భారీ బహిరంగ సభల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాటు న్నీ ఏర్ కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఏది ఏమైనా సరే మరికొన్ని ఆ రోజుల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు అసెంబ్లీ పదిహేడు సంబంధించిన లోక్సభ ఏవైతే ఉంటో స్థానాలకి ఆ లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగున్నాయి దానికి సంబంధించిన ప్రచారం కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది అయితే దానికి సంబంధించిన అంటే కసరత్తు అంటే ఎక్కడ ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అక్కడ అంటే దానికి సంబంధించిన కసరత్తులు కూడా కొనసాగుతున్నాయి దానికి సంబంధించిన ప్ర మీటింగ్స్ కూడా కొనసాగుతున్నాయి కొన అనంతరం కూడా అంటే ఈ మీటింగ్స్గా అభివృద్ధి పనులు కావచ్చు అదేవిధంగా భారీ బహిరంగ సభలు కావచ్చు టోటల్ గా అన్ని కార్యక్రమాలు ముగిసాక ఢిల్లీ పర్యటనకు మళ్ళా ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళనున్నారు ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు